ఆధ్యాత్మిక వికాసం, విశ్వాసం, నమ్మకం, ఏకాగ్రత, మనోస్థైర్యం, నిగ్రహ శక్తి ఇవన్నీ అంతరంగ వికాసానికి సంబంధించినవి. మనిషిలోని ఆధ్యాత్మిక కోణం వీటిని మరింత శక్తివంతం చేస్తుంది. సూర్యకిరణం మంచు బిందువు గుండా ప్రసరించగానే ఏడు రంగులు వెల్లువిరిసినట్లు మనిషిలోని ఆధ్యాత్మిక కిరణం వ్యక్తిత్వ శీల సంపదను, ఉన్నతిని, పరిణితిని ప్రస్ఫుటిస్తుంది. అక్షరం సరస్వతీ స్వరూపం, ఋషి ప్రపంచం అఖండ జ్ఞాన సంపదను సమకూర్చింది. వేదోపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు, వ్యాఖ్యలు, ప్రబంధాలు, కావ్యాలు నేటికి జ్ఞాననిధుల బాసిల్లుతున్నాయి. ఆదిశంకరుల వంటి వారు అందించిన సాహితీ సంపద ఆధ్యాత్మిక సాగరమే. మన దేశంలో లభ్యమయ్యేంత ఆధ్యాత్మిక వారసత్వ సంపద ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేదు. కీర్తి ప్రతిష్టల కోసం, ధనార్జన కోసం ఖర్చు పెట్టే సమయంలో కొంతమేర ఆధ్యాత్మిక పఠనానికి కేటాయిస్తే సత్ఫలితాలు చేకూరుతాయి. శ్రీమద్ రామాయణం ఆదర్శ జీవితం, కుటుంబ బంధాలు, అన్యోన్య దాంపత్యాల విశిష్టతను, మనిషి ఎలా ఉండకూడదో భగవద్గీత, భారతం తెలియజేస్తాయి. ఇవి జడత్వాన్ని వదిలించి కర్తన్యోకులుగా చేస్తాయి. ఆధ్యాత్మ జ్ఞాన సంపద మనిషి జీవితాన్ని సులభతరం చేసి మంచి జీవన విధానాన్ని నేర్పిస్తుంది, పరమార్థాన్ని బోధిస్తుంది, మనిషిని స్థితప్రజ్ఞుడిగా చేస్తుంది. ఆధ్యాత్మిక పఠనం వంటిదే సత్సంగం. అది మనశ్శాంతిని, ఆనందాన్ని ప్రసాదించి సత్యమేదో నిత్యమేదో గ్రహించేలా చేస్తుంది. మనోవ్యాధులు మానవుని కుంగదీస్తాయి, ఆశాపాషాలు పట్టి బంధిస్తాయి. ఒత్తిడి, ఆందోళన, దిగులు, చంచలత్వం, భయం, కోపం లాంటి అవలక్షణాలను సత్సంగం తొలగించేలా చేస్తుంది. తనలో ఉండే భగవానుడితో సంభాషించడమే సత్సంగం అని అంటారు భగవాన్ రమణ మహర్షి. క్షేత్ర దర్శనం, తీర్థయాత్ర ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తాయి. భగవానుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు అవతార పురుషులు, యోగులు, ఋషుల చేత ప్రతిష్ఠితమై నిర్మితమైన ఆలయాల దర్శనం మానసిక పరివర్తనను కలిగిస్తుంది. రావణ వధానంతరం శ్రీరాముడు సైకితలింగాన్ని పూజించి ప్రతిష్ఠించాడు. అది రామేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. రావణ బ్రహ్మ వల్ల శివుడి ఆత్మలింగమే గోకర్ణ క్షేత్రంలో ప్రతిష్ఠితమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు శేషాచలం కొండలపై కొలువై ఉన్నాడు. బలరాముడు విశేషంగా తీర్థయాత్రలు చేశాడని భాగవతం చెబుతుంది. తీర్థయాత్రలు చేస్తూ ఒకసారి నైమిషారణ్యంలో సూత మహాముని పట్ల అనుచితంగా ప్రవర్తించి తప్పు గ్రహించి దోష పరిహారార్థం తిరిగి తీర్థయాత్రలు చేయాల్సి వచ్చింది. అలాగే మహాభారతంలో ద్రౌపది ధర్మరాజుతో ఉండగా చూసిన పొరపాటుకు పరిహారంగా అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన నదీ ప్రవాహాల్లో ఎన్నో తీర్థాలు ఉన్నాయి.